డీటెయిల్స్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయ మత్స్యకారులు రగిలిపోతున్నారు. తాడేపల్లిలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశమయ్యారు. సంప్రదాయ మత్స్యకార సామాజిక వర్గంలోని 14 ఉప కులాలకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. రేపల్లె టికెట్ మోపిదేవి వెంకటరమణారావుకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తీరని నష్టం చేకూరుస్తామని వార్నింగ్ ఇచ్చారు. సాంప్రదాయ మత్స్యకార కులాలకి కుల బాంధవుడు కుల పెద్ద అయినటువంటి శ్రీ మోపిదేవి వెంకటరమణ గారికి టికెట్ నిరాకరించడం అంటే సాంప్రదాయ మత్స్యకారులకి ఇది తీవ్రమైన అన్యాయంగా మేము భావిస్తున్నాము. ఇప్పటికే మేము పలు రకాలుగా మేము ఆందోళన కూడా చేసి ఉన్నాము. పెద్దలు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా మా విజ్ఞాన పత్రాన్ని మేము అందజేసి ఉన్నాము. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. మేము మరొకసారి చెప్తున్నాము, తీర ప్రాంతంలో మా ఓట్ల నుంచి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తున్నాయి. ఏదో అరాకారా 2 సీట్లు ఇచ్చి మీకేదో చేసాం, మీకు అన్ని మీకు న్యాయం చేసాం, మిమ్మల్ని ఉద్ధరిస్తున్నామని చెప్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, మీరు మాకు ఎంపీ సీట్ ఇచ్చామో ఎమ్మెల్యే సీట్ ఇచ్చామో ఎమ్మెల్సీ ఇచ్చామని చెప్తున్నారు. మేము మీకు ముఖ్యమంత్రిని చేసాము, గుర్తుపెట్టుకోండి. మేము మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసాము. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయగలిగితే మీరు మమ్మల్ని ఎంపీలో ఎమ్మెల్యేలో చైర్మన్గా చేశారు. మేము మీకు ఇస్తే అవకాశం దానికి ప్రతిఫలంగా మీరు మాకు ఇస్తున్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మరోసారి చెప్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన సీట్లని బదిలీ చేయడం, మార్పులు చేర్పులు చేస్తే మత్స్యకారులు ఎట్టి పరిస్థితులు ఊరుకోరు. అన్ని నియోజకవర్గంలో యథాతథంగా ఆయా రాజకీయ పార్టీలు మా మత్స్యకార అభ్యర్థుల్ని కొనసాగించాలి. అలాగే మత్స్యకారులు గెలవగలిగిన స్థానాలు ఉన్న ఈ తీర ప్రాంతాలన్నీ కూడా దాదాపు 20 పైగా సీట్లు ఉన్నాయి. ఇచ్చాపురం కావచ్చు, నెల్లిపర్ల కావచ్చు, విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ కావచ్చు, గాజువాక కావచ్చు, అలాగే నర్సాపురం కావచ్చు, పెడన కావచ్చు, అవనిగడ్ కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, నగిరి కావచ్చు, రాయలసీమ జిల్లాలో కావచ్చు. అన్ని నియోజకవర్గాల్లో సాంప్రదాయ మత్స్యకారులకు సీట్లు కేటాయించాలి. వాళ్ళ గెలుపు కూడా ఈ రాజకీయ పార్టీ కృషి చేయాలి. అట్లా కాకుండా మీకు మేము ఇచ్చాము, ఇచ్చిందే తీసుకోండి అని చెప్పి ధోరణితో వ్యవహరిస్తే ఈ రాజకీయ పార్టీకి రాబోయే ఎలక్షన్లో తగిన బుద్ధి కూడా చెప్తాము. సాంప్రదాయ మత్స్యకార కులాలకి కుల బాంధవుడు కుల పెద్ద అయినటువంటి శ్రీ మోపిదేవి వెంకటరమణ గారికి టికెట్ ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయ మత్స్యకారులు రగిలిపోతున్నారు. తాడేపల్లిలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశమయ్యారు. సంప్రదాయ మత్స్యకార సామాజిక వర్గంలోని 14 ఉపకులాలకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. రేపల్లె టికెట్ మోపిదేవి వెంకటరమణారావుకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తీరని నష్టం చేకూరుస్తామని వార్నింగ్ ఇచ్చారు. సంప్రదాయ మత్స్యకారుల సమావేశానికి సంబంధించి, అదేవిధంగా సమావేశంలో వారు చేస్తున్నటువంటి డిమాండ్లకు సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ నాలో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, వారు ప్రధాన డిమాండ్స్ ఏంటి? రిమైండర్ మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ టికెట్ల కేటాయింపు వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మొదటి జాబితాకు సంబంధించి జాబితా ప్రకటించి దాదాపుగా 15 రోజులు గడుస్తున్నా కానీ ఇంకా ఆ జాబితాకు సంబంధించిన విభేదాలు, వివాదాలు తారస్థాయికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గుంటూరు జిల్లాకు సంబంధించి అంటే ప్రస్తుతం బాపట్ల జిల్లాకు సంబంధించి రేపల్లె నియోజకవర్గం, ప్రస్తుతం అక్కడ మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణకు సంబంధించి కూడా మత్స్యకారులు ఆయనకి టికెట్ ఇవ్వాలి. ఆయన గడిచిన దశాబ్దాల కాలంగా రాజశేఖర రెడ్డిని, అలాగే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని అంటిపెట్టుకొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకి వెళ్ళి కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఎవరో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం ఏంటని చెప్పి కూడా మత్స్యకారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 14 ఉప కులాలకు సంబంధించిన వారంతా కూడా సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమైన ఏజెండా పార్టీకి, జగన్కి వ్యక్తిగతంగా కానీ లేకపోతే పార్టీకి కానీ ఎనలేని సేవలు చేశారు. ఒక మనిషి జీవితంలో రెండే రెండు విషాద ఘటనలు ఉంటాయి, ఒకటి జైలుకి వెళ్ళటం, రెండు చనిపోవటం.
అట్లాంటిది ఆయన చావుదాకా జైలుకి వెళ్ళి చావుదాకా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. అటువంటి నేపథ్యం ఉన్న వ్యక్తికి టికెట్ నిరాకరించడం ఇది సరైన పద్ధతి కాదు, దీనిపై పునరాలోచన చేయాలి. లేకపోతే గనక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేము ఆందోళనకు శ్రీకారం చుడతాం, అవసరమైతే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఓడించడానికి కూడా సిద్ధమవుతామని చెప్పి కూడా వాడు సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మొత్తం 14 కులాలకు సంబంధించి అంటే ఈ మత్స్యకారులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 14 కులాలు, వాటికి సంబంధించిన కొన్ని ఉపకులాలు కూడా ఉంటాయి. వీరంతా కూడా సమావేశమై ఏకగ్రీవంగా మూడే మూడు తీర్మానాలు చేశారు. ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి, వారికి రాజకీయంగా సరైన ప్రాధాన్యత కల్పించాలి. రెండో, దానికి సంబంధించి కూడా మోపిదేవి వెంకటరమణకు కానీ ఆయన కుమారుడికి కానీ టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ వెంకటరమణకి ఇస్తా అంటే కనుక ఖచ్చితంగా ఆయన రాజ్యసభ సభ్యుడికి రాజీనామా చేస్తారని చెప్పి చెప్పారు. మూడో, దానికి సంబంధించి ఆయన కనుక టికెట్ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం, అవసరమైతే వైఎస్ఆర్సీపీని ఓడించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలంగా ఉన్నామని చెప్తున్నారు. ఈ డిమాండ్లు కావచ్చు, నిర్ణయాల పట్ల కానీ వైసీపీ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే 11 సీట్లు మార్పులు చేర్పులు చేశారు, ఒక 5 చోట్లకు సంబంధించి 5 కూడా టికెట్లు కేటాయించలేదు. మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి, రేపల్లె మోపిదేవి వెంకటరమణ, గుంటూరు మద్దాలగిరి, అలాగే అద్దంకి చైతన్య, అలాగే గాజువాకు సంబంధించి నాగిరెడ్డి. సో ఈ 5 కూడా టికెట్లు కానీ ఇన్ఛార్జీలు కానీ వేరే చోట కేటాయించిన పరిస్థితి లేదు. వీరు 5 మాట్లాడేందుకు ప్రత్యేకంగా కొంతమందిని ఆ జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు, ఆ జిల్లా మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లకి బాధ్యతలు అప్పచెప్పారు. సో ఇప్పటికే వారంతా సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే 2 దఫాలుగా మాజీ మంత్రి ఎంపీ మోపిదేవి వెంకటరామతో కూడా ఎవరైతే బాపట్ల గుంటూరు జిల్లాల ఇన్ఛార్జ్ ఉన్నారో ఎంపీ విజయసాయిరెడ్డి, 2-3 సార్లు కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయనైతే సానుకూలంగా స్పందించారు, కానీ ఆయన అనుచరులు కార్యకర్తలు మాత్రం ఏమాత్రం కూడా స్పందించిన పరిస్థితి కనిపించట్లేదు. దీనికి సంబంధించి తాను పార్టీ తీసిన గీతకు దెవదాటను, కానీ తన కార్యకర్తలు అభిమానులు నేతలు మాత్రం ఒప్పుకోవట్లేదు, వారిని కంట్రోల్ చేయడం నా వల్ల కావట్లేదని చెప్పి కూడా ఆయన ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డి కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అయితే రానున్న 1-2 రోజుల్లో ఎవరైతే చెప్తే వినలేదో వారితో ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఎంపీ మిథున్ రెడ్డి కానీ మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నాగరాజు, రైట్, థ్యాంక్ యూ శివా.